మధ్యతరగతి కుటుంబాల కోరిక సొంత ఇల్లు. కష్టపడి పొదుపుతో అపార్ట్మెంట్ కొనుగోలు చేసి సంతోషంగా జీవిస్తున్న అపార్ట్మెంట్లో పెద్ద శబ్దం వచ్చి పిల్లర్ పగిలిపోవడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితిలో పరుగులు తీశారు. బిల్డర్ కక్కూర్తో డిజైన్ లోపమో బయటపడి కొన్నేళ్లకే అపార్ట్మెంట్ పిల్లర్లు పగుళ్లు తీసి భవనం పడిపోయే పరిస్థితి నెలకొంటే ఆయా కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. ఇటువంటి పరిస్థితే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 2వ పట్టణం సంవత్సరంలో నిర్మించిన శ్రీ శ్రీనివాస అపార్ట్మెంట్లో 33 ప్లాట్లు ఉండగా పెంట్ హౌస్ కి పర్మిషన్ లేకుండా నిర్మించారు. అపార్ట్మెంట్లో నివసిస్తున్న కుటుంబాలకు 2 రోజుల క్రితం పెద్ద శబ్దం వినిపించింది. దీంతో పరుగున కిందకొచ్చి చూడగా అపార్ట్మెంట్ పిల్లరు పగిలిపోయి కనిపించింది. అపార్ట్మెంట్ కింద ఉన్న పిల్లర్ ఒకటి పగిలిపోయి సింక్ అవడం జరిగింది. మేమందరం భయపడంతో గురి బయటకు వచ్చేసాము. కూలిపోతుందన్న భయంతో కొన్ని కుటుంబాలు వెంటనే ఖాళీ చేసేశారు. 10 కుటుంబాలు ఇంకా అపార్ట్మెంట్లోనే నివాసముంటున్నారు. జాకీలతో సపోర్ట్ ఇచ్చి మిగిలిన వారు బతుకు జీవుడా అని ఖాళీ చేసేస్తున్నారు. కష్టపడిన డబ్బుతో కొనుగోలు చేశామని 17 ఏళ్లకే కూలిపోయేలా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవన నిర్మాణంలో నాణ్యత లోపం అని ఆరోపిస్తున్నారు. అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇమీడియట్ గా ఖాళీ చేయమని చెప్పి నోటీస్ పంపించడం జరిగింది. యాక్చువల్గా వీళ్ళు కూడా స్ట్రక్చరల్ ఇంజనీర్స్ పిలుచుకుని ఒకసారి బిల్డింగ్ చెక్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. దాదాపు 20 ఫ్యామిలీస్ వెకెంట్ చేస్తున్నారు. ఫ్యామిలీస్ కూడా వెకెంట్ చేస్తున్నారు. నూతన టెక్నాలజీ ఉపయోగించి రిపేరు చేయించాలని బిల్డర్ని డిమాండ్ చేస్తున్నారు. అపార్ట్మెంట్ చుట్టుపక్కల బిల్డింగ్ వాసులు భయాందోళనలో ఉన్నారు. గంట మీద వస్తారు.